వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై వాదిస్తున్న లాయర్ విక్రమ్ చౌదరిని ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ మెచ్చుకున్నారు. కవిత తరపున ఈడీ సిబిఐ కేసుల్లో విక్రమ్ చౌదరి వాదిస్తున్న తీరును ఆమె ప్రశంసించారు. ఫలితం ఎలా ఉన్నా వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని విక్రమ్ చౌదరిని జస్టిస్ అభినందించారు. సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆధ్వర్యంలోని ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్, ఈడీ, సిబిఐ కేసు దర్యాప్తు, విచారణ సహా కవిత అరెస్ట్ అంశాలపై ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవిత అరెస్ట్ జరిగిందని ఆయన వాదించారు. కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని చెప్పారు. తాము ఇచ్చిన అండర్టేకింగ్ తదుపరి వాయిదా వరకేనని చెప్పారని, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే 41A ప్రకారం సమన్లు జారీ చేశారని వివరించారు. సిఆర్పిసి 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చిన వారు తర్వాత 41A ఎందుకు మారారో తెలియదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని, అదే రోజు ఆమె ఇంట్లోనే అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే కవితను ప్రశ్నించాలంటూ సిబిఐ పిటిషన్ వేసిందని విక్రమ్ చౌదరి కవిత తరపున వాదనలు వినిపించారు. ఆ పిటిషన్ను కోర్టు అంగీకరించినా కవితకు మాత్రం ఎలాంటి సమాచారం లేదని వాపోయారు. సిఆర్పిసి నిబంధనల ప్రకారం సిబిఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనానికి విన్నవించారు. ఆ తర్వాత కనీసం అరెస్ట్ వారెంట్ కూడా లేకుండానే సిబిఐ అరెస్ట్ చేసిందని ఆయన వివరించారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించారు. ఆయన వాదన విన్న అనంతరం కేసును ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ నేడు ఈడీ వాదనలు వినిపించనుంది. 12:00 విచారణ ప్రారంభమవుతుంది. ఈడీ సిబిఐ న్యాయవాదులు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ వినిపించనున్నారు. ఇప్పటికే ఈడీ సిబిఐ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. అనంతరం కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి మళ్లీ రిజైండర్ వాదనలు వినిపిస్తారు. ఈ ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం అనంతరం తీర్పును డిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది.